జాతరమ్మ జాతర మొదమ్మ తల్లి జాతర. నమస్తే అందరికీ, నేను మీ శంకర్. మన ఈ అఖండ భారతావనిలో మన మానవాళికి మార్గదర్శిగా మనల్ని ముందుండి నడిపించే చుక్కానిలే మన సంస్కృతి సాంప్రదాయాలు. మన సంస్కృతి సాంప్రదాయాలతో మనమంతా కలిపి జరుపుకునే వేడుకే జాతర. మిత్రులారా, మనం ఇప్పుడు మాడుగుల మోదకొండమ్మ వారి జాతర మహోత్సవంలో అయితే ఉన్నాం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో మొత్తం కూడా ఒక చిన్న డాక్యుమెంటరీ బ్లాగ్ లాగే ఉండబోతుంది. చలో మరి జాతర స్టార్ట్. సత్యమైన మోదకొండమ్మ కూడా కథ ప్రకారం ప్రస్తుత మన్యం ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కథ సమీపంలోని మినిములూరు అనే గ్రామానికి అతి చేరువలో ఉన్నటువంటి పినవేనం అనే కొండగుహలో అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు. అమ్మవారు వెలిసిన విషయాన్ని మినిములూరు మరియు ఆ చుట్టుపక్కల 12 గిరి గ్రామాలకు ముఠాదారుడైనటువంటి మోదాపాత్రుడు అనే గిరిజన నాయకుడి యొక్క భార్య అయినటువంటి శంకమ్మ మీద అమ్మవారు మైసోగి అమ్మవారు వెలిసిన విషయాన్ని మోదాపాత్రునికి తెలియపరచును. విషయం తెలుసుకున్న మోదాపాత్రుడు తన గిరిజన పరివారంతో తుడుము డప్పు దరువులతో అమ్మవారికి మట్టి కుండలలో నైవేద్యాలను వండిన ఆ నైవేద్యాలను ఘటాలుగా నెత్తిమీద ధరించి అమ్మవారి గుహకు వెళ్ళి ప్రతి ఏటా ఇలా అమ్మవారికి జాతరలనేవి జరుపుకుంటూ వచ్చేవారు. అలా ఓనాడు జాతర జరుపుకుంటూ వస్తూ ఉండగా అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టేశారు. పెట్టిన తర్వాత వాళ్ళతో పోటు వచ్చినటువంటి పూజారయ్య తనతో తెచ్చుకున్నటువంటి ఆ ఇత్తడి చెంబుని మర్చిపోవడం జరిగింది. పరివారం అంతా వెళ్ళిపోయిన తర్వాత పూజారయ్యకి మళ్ళీ ఆ చెంబు గురించి గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ గుహ వద్దకు ఒంటరిగా వెళ్ళను. అప్పుడు అమ్మవారు ఆ నైవేద్యాలను తానే స్వయంగా వచ్చి భుజించుతున్నారు. గుహ వద్దకు వచ్చినటువంటి ఆ పూజారిని గమనించినటువంటి ఆ అమ్మవారు ఆ పూజారయ్యను చూసి ఇలా అనెను, సాధారణ మానవులు దైవస్వరూపాలను నేరుగా చూసిన ఎడల సంభ్రమాచర్యాలకు గురవును గనుక ఏదైతే ఇత్తడి చెంబు ఉందో నా పాదాలతో ఈ ఇత్తడి చెంబుని స్పృశించెదను. ఈ ఇత్తడి చెంబు ఎక్కడైతే వెళ్ళి పడుతుందో అక్కడే నా పాదాలను నెలకొల్పి నాకు పూజలు జరపండి అని చెప్పి అమ్మవారు ఆదేశించను. అమ్మవారు పాదాలతో స్పృశించినటువంటి ఆ ఇత్తడి చెంబు నేరుగా ఒక పనస చెట్టు కిందనైతే పడడం జరిగింది. ఆ పనస చెట్టు కింద పడినటువంటి ప్రాంతమే ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మవారి పాదాలుగా పిలువబడుతున్నటువంటి ప్రాంతం. అక్కడే అమ్మవారికి పాదాలు అనేవి నెలకొల్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూజలు అనేవి జరిపించడం జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు ప్రస్తుత ఈ మాడుగుల ప్రాంతం అనేది మాడ్గోల్ సంస్థానంగా అయితే ఉండేది. ఈ మాడ్గోల్ సంస్థానం అనేది చాలా ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చేది. ఈ మాడ్గోల్ సంస్థానాన్ని ఎలాగైనా జయించాలని జైపూర్ రాజావారు విశ్వ ప్రయత్నాలు చేశాను. జయించేందుకు మార్గం తెలియక మార్గంలో ఉన్నటువంటి ఈ మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా రాజావారిని గమనించినటువంటి ఆ మోదాపాత్రుడు ఇలా చూసి, రాజా, మీరు ఏ రాజ్యానికి రాజులో తెలియదు కానీ అమ్మవారికి దర్శించుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ మూడు రాళ్ళు పట్టుకొని వెళ్ళండి, మీ కార్యం జయమవునని చెప్పి రాజావారికి సెలవు ఇచ్చాను. రాజావారు అలానే అమ్మవారికి పాదాలకి నమస్కరించుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ మూడు రాళ్ళు పట్టుకొని తను మాడుగుల సంస్థానానికి బయలుదేరాను. తన సేనా పరివారంతో వెళ్ళినటువంటి ఆ రాజావారు ఆ మూడు రాళ్లతో కోటలోనికి ప్రవేశించి ఆ కోటను సంస్థానాన్ని జయించెను. సో అప్పటి నుంచి సంస్థానం యొక్క ఇలవేల్పుగా అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది.
అంటే నాకు తెలిసినంత వరకు మాడుగుల మా జన్మస్థానం మాడుగుల. తర్వాత చిన్నప్పుడు కూడా నేను టెంపుల్కి వచ్చేవాడిని, మాదుకొండమ్మ టెంపుల్కి వచ్చేవాడిని. చాలా స్మాల్ టెంపుల్, చాలా చిన్న టెంపుల్. సాయంకాలం 5 గంటలు 6 గంటలు దాటిన తర్వాత టెంపుల్ రానిది కూడా అంటే చాలా భయపడేవాడు. ఏంటంటే ఉగ్రరూపంతో ఉండేది అమ్మవారు కూడా, అంటే చిన్నపిల్లలే కానివ్వండి పెద్దవాళ్ళే కానివ్వండి, అమ్మవారు 6 గంటలు దాటితే ఆ గుళ్ళోకి వెళ్ళడం అనేది అంటే అమ్మవారిని చూసి భయపడేవారు ప్రజలు కూడా. ఉగ్రరూపంతో ఆ యొక్క శక్తి ఆకారంలో ఉండేవారు. తర్వాత ఇక్కడికి మాడుగుల తహసీల్దారిగా ఎమ్మ అంపాన్ గారని హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ యొక్క టెంపుల్లోని తర్వాత దేవతా విగ్రహాన్ని కూడా పూర్తిగా డిస్మెంటల్ చేసి కొత్తగా టెంపుల్ కట్టడం, కొత్తగా అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే అతిపెద్ద జాతరల్లో ఈ మాడుగుల మోదకొండమ్మ వారి జాతరకి ఎంతో ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఎందుకంటే సాధారణంగా జాతర అంటే ఎక్కడైనా ఒకరోజు 3 రోజులు లేదా 10 రోజుల పాటు జరుగుండడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఈ అమ్మవారికి ఈ జాతర అనేది 4 రోజుల పాటు ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఈ 4 రోజుల పాటు జరిగే జాతర అనేది పండగ చాటింపుతో మొదలుకొని అమ్మవారి ప్రతిరూపాలైనటువంటి ఘటాలను మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన ఆలయం నుంచి కొలువు ఏర్పాటు చేసేటటువంటి శతకం పట్టు ప్రాంతానికి చేర్చడంతో మొదలవుతుంది. అమ్మవారికి శతకం పట్టులో కొలువు ఏర్పాటు చేసిన తర్వాత ఈ 4 రోజుల పాటు కూడా అమ్మవారి సేవకురాలుగా పిలువబడేటటువంటి యజ్జురాలు చేతుల మీదుగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఉదయం అండ్ సాయంకాలం కూడా అమ్మవారి ప్రతిరూపాలైనటువంటి ఘటాలను ఆ యజ్జురాలు శిరస్సు మీద ధరించి డప్పు దరువులతో మరియు మేళతాళాలతో ముందుగా అమ్మవారిని సంస్థానం కోటలోకి తీసుకువెళ్ళి అక్కడ పూజలు జరిపించిన తర్వాత ప్రతి వీధి వాడవాడలా తిరిగి భక్తులు అమ్మవారికి తమ నైవేద్యంగా బియ్యాన్ని సమర్పించుకొని అలా ఈ 4 రోజుల పాటు కూడా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఎన్నో వందల మంది అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఈ 4 రోజుల పాటు జరిగే జాతర సమయంలో అమ్మవారి మాలాధారణ అనేది మొదలు పెట్టుకొని అమ్మవారిని తమ మనసులో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో ఈ 4 రోజులు అమ్మవారి మాలాధారణలో అయితే ఉంటారు.
అమ్మవారి మాలాధారణ అనేది అమ్మవారి పండగ సాటింపు రోజున ప్రతి ఒక్కరూ కూడా గుడి సన్నిధికి చేరుకొని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడి సన్నిధికి చేరుకొని మాలాధారణ చేసుకొని మాలాధారణ ఏ విధంగా అంటే గులాబీ రంగు బట్టలు మాల ఎర్రమాలలు వేసుకొని 29 రోజులు దీక్షలు చేయడానికి మనసులో అమ్మవారిని నిలుపుకోవడానికి గుడి సన్నిధికి చేరుకొని ఆ పంతులు గారి దగ్గర మాల విధరించుకొని మాడుగుల గ్రామానికి చేరి ప్రతి ఒక్క వీధిలోని కూడా అమ్మవారికి ఇంటింటా కూడా అమ్మవారిని నిలుపుకొని అమ్మవారిని 29 రోజులు దీక్షలు చేసుకొని ఇంత ఉష్ణోగ్రత వేడి ఉష్ణోగ్రతలో కూడా అమ్మవారి మహిమ వల్ల పాతకి పాదరక్షకుల వల్ల లేకుండా ఆ తల్లికి మాలాధారణ చేసుకొని 29 రోజులు మాల వేసుకొని ఆ 29 రోజుల సమయం పూర్తయిన తర్వాత అమ్మవారి ఘటం ప్రతి ఒక్క పీఠకంలోను కూడా అమ్మవారి ఘటం పెడతారు. ఆ పెట్టిన ఘటాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి సన్నిధికి చేరి ఇరుముళ్ళు కట్టుకొని ఆ ఇరుముళ్ళు కట్టుకునే స్థలానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా చేరుకొని ఇరుముడు కట్టిన తర్వాత ఇరుముడిని అమ్మవారి సన్నిధి శతకం పట్టు దగ్గర ఉంచి ఆ ఉదయం నుంచి సాయంకాలం దాకా అక్కడే చేత తీరి సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రతి ఒక్కరు స్నానం ఆచరించి నెత్తి మీద ఇరుముడిని పెట్టుకొని డప్పులతోని కోటలోకి వెళ్ళి అమ్మవారు ఆ రోజు రాజుగారు అమ్మవారు ఏ గదిలోనైతే ప్రతిష్ఠించారో ఆ గదిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి అమ్మ 29 రోజులు మా తప్పు ఉప్పు ఏమున్నా సరే క్షమించి ఈ మా మాలాధారణ ఇంత అత్యంత ఘనంగా జరిపించినందుకు కలగని చెప్పి అమ్మవారు దండం పెట్టుకొని తిరుగు మాడుగులు అంతా కూడా తిరువీధిగా కాలినడకన తిరిగి అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారికి ఇరుముడిని చూపించి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇంటికి చేరుకుంటారు. ఇలా నెల రోజుల పాటు జరిగిన ఈ జాతరలో అమ్మవారి ప్రధాన పండగ రోజు రానే వచ్చింది. ఈ ప్రధాన పండగ రోజున అమ్మవారికి వాడవాడల ప్రజానీకం అంతా కూడా అమ్మవారికి మట్టి కుండలతో చేసినటువంటి ఘటాలను ప్రతిమలుగా అమ్మవారికి పూజించుకొని అమ్మవారి ఘటాలను శిరస్సు మీద ధరించి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి అమ్మవారి జాతర అనేది అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవంతో అయితే ముగుస్తుంది. ఆ నిమజ్జనోత్సవ వేళ రానే వచ్చింది. నిమజ్జనోత్సవం నాడు అమ్మవారికి శతకం పట్టులో కొలువు ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి ప్రతిరూపాలైనటువంటి ఘటాలను మరియు అమ్మవారి ప్రధాన ఉత్సవమూర్తిని మేళతాళాలతో నేల వేషాలతో భారీ ఊరేగింపుగా అమ్మవారిని పురవీధులు విహరించి మళ్ళీ శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ప్రధాన ఆలయానికి చేర్చడంతో ఈ జాతర అనేది ముగుస్తుంది. ప్రధాన వచ్చి శ్రీనివాసులు మాట్లాడుతున్నాను.
మోదం అంటే ఎన్నో రాష్ట్ర అనుమానం వచ్చి దర్శించుకుంటారు. చాలా పవిత్ర అమ్మవారు. ఆదివారం మంగళవారం చాలా అమ్మవారి ఊళ్ళో ఏదో అమ్మవారు కొనుక్కున్నా, ఈ కొత్త వారం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, అమ్మవారు తీసుకుంటాం, కొత్త ఇల్లు కొనుక్కున్నా, 10 మంది పిలిచి భోజనం పెట్టుకుంటారు. అలా ఘటాలు కూడా చల్లని తల్లి రండి మోదం దర్శించండి, రండి 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 తరలించండి. జాతర అంటే కేవలం ఈ నెల రోజుల పాటే కాదు, సంవత్సరంలో ప్రతి ఆది మంగళ గురువారాలు ఇక్కడ అమ్మవారికి నిచ్చి పండుగలు జరుగుతూనే ఉంటాయి. సో ఇది అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామం మోదకొండ అమ్మవారి జాతర గురించి. మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోలు రాబోతున్నాయి కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరు వచ్చే సాటుకు సెపరేట్ వస్తుంది ఎద్దలమ్మడి.